నమస్కారం, నా పేరు బార్ల గణపతి. మాది ఆలూరు విలేజు, ఆర్మూరు మండలం, నిజామాబాద్ డిస్టికు. నేను 5 ఎకరాల్లో సోయా వేసినాను. ఫౌండేషన్ సీడ్ తీసుకొచ్చి వేశాము. 5 ఎకరాల విత్తనాలు ఫౌండేషన్ సీడ్ కోసము రిజిస్ట్రేషన్ చేయించి తీసుకొచ్చాను. నా సర్వే నెంబరు 1530లో ఉంది. నేను విత్తనం వేసి సుమారు ఇప్పటికీ 60 రోజులు అయింది. మొక్క ఇప్పుడు పూత దశలో ఉంది. ఇప్పటి వరకు పైపాటుగా కానీ ఎలాంటి స్ప్రే చేయలేదు, ఎలాంటి ఎరువులు వేయలేదు. మొక్క బాగానే డెవలప్ అయింది. ఇది ఇప్పుడు విత్తనోత్పత్తి కోసము పెంచే పంట కాబట్టి ఈ టైంలో బెరుకులు తీయడము చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. అది ఎలా తీయాలనో చూపిస్తా, రండి. పంట ఇప్పుడు పూత దశలో ఉంది కాబట్టి పువ్వుని బట్టి బెరుకులు గుర్తించవచ్చు. JS335 పంట రకం పూత ఈ రకంగా వంగ పువ్వు కలర్లో ఉంటుంది. బెరుకు పూత మాత్రం ఈ రకంగా తెల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని బట్టి గుర్తించి మేము పీకేస్తాము. ఈ విధంగా తీసిన మొక్కల్ని చేనుకు దూరంగా తీసుకుపోయి పడేయాలి. ఈ మొక్కను ఇలా తీసివేయడం వల్ల విత్తన నాణ్యతను, జన్యు స్వచ్ఛతను కాపాడడం జరుగుతుంది. బెరుకు మొక్కల్నే కాకుండా వైరస్ సోకిన మొక్కల్ని కూడా తీసివేయాలి. వైరస్ సోకిన మొక్కలు ఈ విధంగా పసుపచ్చ కలర్లో ఉంటాయి. వీటిని ముందే గుర్తించి తీసివేయాలి. సోయాలో వివిధ రకాలను ఆకుల ఆకారాన్ని బట్టి గుర్తించవచ్చు. JS335 రకం ఆకులు ఈ రకంగా గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఈ బెరుకులు ఎక్కడి నుండి వస్తాయంటే ఇంతకుముందు వేరే పంట వేసింది ఉంటుంది కాబట్టి దాంట్లో పడి మొలిచినవి కానీ, మనం విత్తనాలు తీసుకొస్తే దాంట్లో ఏదైనా కొంచెం మిక్స్ అయ్యి వచ్చినవి కానీ రావడం జరుగుతుంది. అవి ఏరువేసి గుర్తించి బెరుకులు ఏరువేస్తే విత్తన నాణ్యతను, జన్యు స్వచ్ఛతను కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు పూత దశలో తీసివేసినాం కాబట్టి కాయ దశలో కూడా ఇలానే తీసివేయాలి. అప్పుడు ఎలా గుర్తించడం అంటే కాయ దశలో బెరుకు మొక్కకు నూగ వస్తుంది, దాన్ని బట్టి గుర్తించవచ్చు. పైగా మళ్ళీ ఆ మొక్క ఎత్తు పెరుగుతుంది, దాన్ని బట్టి కూడా గుర్తించి ఈ మొక్కలు తీసివేయాలి. ఈ బెరుకులు ఉదయం పూట పొద్దున తీసివేయాలి. అయితే పొద్దున తీయడం వల్ల మనము ఈజీగా గుర్తుపట్టడం జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారము ఒక లైన్ పట్టుకొని తీసేస్తే అన్నీ గుర్తుపట్టి మొత్తం తీసివేయడం జరుగుతుంది. ఈ బెరుకులు ఒక ప్రక్క నుండి తీయడం వల్ల మొత్తం బెరుకులు తీసివేయడం జరుగుతుంది. ఈ బెరుకులు మొత్తం తీసివేస్తే ఈ విత్తనాలు విత్తన ఉత్పత్తికి ఉపయోగపడతాయి.